ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం గణానాం స్వా గణపతిం హవామహే జ్యేష్ఠరాజం ఆనశ్వన్నోతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం అస్మదాచార్యపర్యంతాం వందే ఓం భద్రం భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తు వాగ్ంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. క్రమతే నహి బుద్ధస్య జ్ఞానం ధర్మేషు తాయినః. సర్వే ధర్మాస్తథా జ్ఞానం నైతద్బుద్ధేన భాషితం. బౌద్ధులు క్షణిక విజ్ఞానాన్ని గురించి చెప్పారు. క్షణిక విజ్ఞానము అంటే అవడానికి జ్ఞానమే అయింది, కానీ అది చలముగా ఉంటుంది. బ్లీప్ బ్లీప్ కాన్షియస్నెస్ అంటారు, వెలిగి ఆరిపోతూ ఉంటుంది. క్షణికం, ప్రతి క్షణము వెలగడం ఆడుకోవడం, వెలగడం ఆడుకోవడం. మరి వాళ్ళు అచలమైన జ్ఞానాన్ని గురించి చెప్పలేదు. చలమైన జ్ఞానం గురించి చెప్పారు, కానీ అచలమైన జ్ఞానం అంటే కూటస్థమైన జ్ఞానాన్ని వాళ్ళు చెప్పలేదు. అది సంభవ్ వాళ్ళు గగన్మిథ్యాత్వాన్ని ప్రతిపాదించే హడావిల్లో ఆ ఫోకస్లో పడిపోయి మిథ్యకి మూలంలో ఒక సత్యతత్వం కూడా ఉండుంటుంది అని అది వాళ్ళు పట్టుకోలేదు. మిథ్యాన్న ఫినామినల్ అన్నా ఒకటే, మిథ్యాన్న చల అన్నా ఒకటే. ఏది చలమో అది మిథ్య అవుతుంది. సో చలమునకు అధిష్టానంగా అచలము ఉండాలి అని వాళ్ళు పట్టుకోలేదు, అచలాన్ని పట్టుకోలేదు. చలమును చలముగా గుర్తించడంతో సరిపడింది. ఫినామినాకి మూలంలో నౌమినన్ ఉంటుంది, దాన్ని అందరూ గుర్తించారు. పాశ్చాత్య విద్వాంసులు కూడా నౌమినన్నుని గుర్తించారు, వెస్టర్న్ ఫిలాసఫర్స్ చాలామంది గుర్తించారు, కానీ బౌద్ధులు, ముఖ్యంగా క్షణిక విజ్ఞానవాదులు దానిని మిస్ అయిపోయారు. అంచేతనే నైతద్ బుద్ధేన భాషితం అంటున్నారు, ఒక్కటే మాట అన్నారు, అంతకంటే ఎక్కువ అనలేదు, ఏమీ పరుషంగా అనలేదు. ఆయన చెప్పలేదు, అది ఆయన నోటీస్ చేయలేదు, చెప్పలేదు. బుద్ధేన అంటే అభిప్రాయం బుద్ధుని తర్వాత వచ్చిన ఆచార్యులనే అభిప్రాయం, బౌద్ధుల చేత చెప్పబడలేదు. ఇది రహస్యం ఏంటంటే జ్ఞానం నా క్రమతే. వాళ్ళు చిత్తము గురించి చెప్పారు, చిత్తము క్రమతే, అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది చిత్తం. కానీ జ్ఞానము నా క్రమతే, క్రమ అంటే చలనము, చలనానికి క్రమ అని పేరు. సో జ్ఞానం నా క్రమతే, ఇది జ్ఞానము నా క్రమతే అనే తత్వాన్ని తెలుసుకోవటానికి ఆకాశ దృష్టాంతం తీసుకోవచ్చు. ఆకాశ నా క్రమతే. ఇప్పుడు సినిమాలో కారు నడుస్తోందనుకోండి, కారు పరిగెడుతోంది, కానీ ఆ కారు యొక్క పరిగెత్తటాన్ని ప్రకాశింపజేసే వెలుతురు అది పరిగెత్తదు. వెలుతురు కూడా పరిగెడుతుందా? పరిగెత్తదు. ఇప్పుడు కారు పరిగెడుతుంటే వెలుతురు కూడా పరిగెత్తిందనుకోండి, అప్పుడు ఇంక తెర మీద ఏమి ఉండదు, ఆ గోడ మీదుగా కడుకపోతుంది. వెలుతురు పరిగెత్తదు, వెలుతురు అక్కడే ఉంటుంది. వెలుతురు ఏం చేస్తుందంటే చలనాన్ని ప్రకాశింపజేస్తుంది, తాను చెల్లించదు. ఆకాశము అంటే ఇప్పుడు ఘటం, ఇది దీన్ని స్వామి అభేదానంద కూడా చాలా ప్రేమగా దాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు. ఘటం ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఈ ఘటం ఉన్నది,
ఘటాలు ఉపయోగపడతాయి జన దృష్టాంతానికి. ఈ ఘటంలో ఆకాశం ఉన్నది, ఈ ఘటం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఆ లోపల ఉన్న ఆకాశం వెళ్ళిందా? వెళ్ళలేదు. ఎందుకంటే సపోజ్ ఘటం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అంటే అర్థం ఏంటి? ఘటం ఇక్కడ ఉంది అక్కడ లేదు, అంచేతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. ఏమండి, ఆకాశం ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఎలా వెళ్తుంది? ఇప్పుడు ఇక్కడున్న ఆకాశం ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఇక్కడ ఆకాశం ఆల్రెడీ ఉంది, ఈ కొత్త ఆకాశానికి అవకాశం ఉండదు. ఇంకా అసలే స్పేసు, స్పేస్కి స్పేస్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే ఈ కొత్తగా వచ్చిన ఆకాశము, అంతకుముందున్న ఆకాశము బాగా దట్టంగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఏమంటే ఇక్కడ ఆకాశం కొంచెం థిక్గా ఉండాల్సి ఉంటుంది, ఇక్కడ ఆకాశం ఉండకూడదు. కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. అయితే ఆ స్వామి అభయదానందులు ఏమన్నారంటే, ఈ ఘటన ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆకాశం కూడా వెళ్ళినట్టు అనిపిస్తుంది, అదే మాయా అన్నా. మాయా అంటే అది అవిద్య కదా, అవిద్య ఎప్పుడూ ఒక భ్రాంతిని కలిగిస్తుంది. కాబట్టి మాయ అంటే ఏమిటి? ఈ ఘటన ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆకాశం కూడా వెళ్ళిందనే అనిపిస్తుంది. అదో దాని పేరే మాయా. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే, ఘట క్రమతే ఆకాశ నక్రమతే అని చెప్పాలి. అదేవిధంగా జ్ఞానం కూడా, జ్ఞానం నక్రమతే చలనాన్ని ప్రకాశం తెలుపుడు చేస్తుంది. జ్ఞానం జ్ఞానం కూడా చెలిస్తే చలనాన్ని తెలుపుడు చేసే వ్యవస్థ లేకుండా అయిపోతుంది. జ్ఞానం స్థిరంగా ఉంటేనే చలనము ప్రకాశిస్తుంది. కాబట్టి జ్ఞానము అది చెలించదు. ఆత్మ అంటే జ్ఞానస్వరూపము, కాబట్టి ఆత్మ ఎందు చలనము ఉండదు, అంటే ఏ వికారములు ఉండవు. ఆత్మ అహో నాసదీయ సూక్తం కూడా వచ్చేసింది, వెరీ నైస్. సో ఆత్మ అసంగము. ఇప్పుడు సుఖం వచ్చిందనుకోండి, ఆత్మ సుఖం అయిపోతే తర్వాత దుఃఖం వచ్చినప్పుడు ఆత్మ దుఃఖం అయిపోతుంది, ఆ విధంగా ఆత్మ సంసారి అయిపోతుంది. కానీ సుఖం వచ్చినప్పుడు ఆత్మ సుఖము కాదు, దుఃఖం వచ్చినప్పుడు ఆత్మ దుఃఖము కాదు, ఆత్మ అసంగము. ఇది బాగా గుర్తులో పెట్టుకోవాల్సిన విషయం. మనం వేదాంతాన్ని ఆచరణలో పెట్టాలి అని అంటామే, ఇదే ఆచరణ. సంగమునకు అవకాశం వచ్చినప్పుడు ఆత్మ అసంగము అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. సంఘానికి చోటు ఉన్న సందర్భాలు చాలా ఉంటాయి. డబ్బుతోటి సంఘం ఉంటుంది, ఇల్లు వాకిలితోటి సంఘం ఉంటుంది, రిలేషన్స్ ఉంటారు కదా, భార్య భర్త కొడుకు కూతురు ఇలాంటి సంఘములు ఉంటాయి. ఈ సంఘములు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు దిస్ పాయింట్ ఆఫ్ టైం అవి చాలా బాగున్నాయని అనిపిస్తుంది. ఇప్పుడు తండ్రి కొడుకు ఉన్నారనుకోండి, కొడుకు చక్కగా బుద్ధిమంతుడిగా ఉండి చదువుకుంటున్నాడు, తండ్రి చెప్పిన మాట వింటున్నాడు, అప్పుడప్పుడు తండ్రికి హెల్ప్ కూడా చేస్తూ ఉంటాడు. జనరల్గా కొడుకు తండ్రికి హెల్ప్ చేసి తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా కూతురు చేయాలి తప్ప కొడుకు చేసే సందర్భం చాలా తక్కువ ఉంటుంది నాకు అర్థమైనంతలో. అందరి అనుభవం అలా ఉండక్కల్లా, ఇంకా అసలు జనరల్గా నేను చూసింది చెప్తున్నా. బట్ స్టిల్ ఏదో చిన్న హెల్ప్ ఏదో చేస్తున్నాడు అనుకోండి సపోజ్, అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఏ సంఘంలో దోషమే ఉందంతా బాగానే ఉంది కదా అనిపిస్తుంది. ఏమండి, అలాగా డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే, వీక్ ఆఫ్టర్ వీక్, మంత్ ఆఫ్టర్ మంత్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కూడా బాగానే ఉన్నట్టుగానే ఉంటుంది సంఘం. ఈయన సంఘం సంఘం అని వేదాంతులు ఇలాగే చెప్తారు వీళ్ళు. సంఘం బాగానే ఉంది కదా, ఎందుకు ఇలాగ దీని మీద విరుచుకు పడతారు వేదాంతులు అని అనిపిస్తుంది. కానీ ఎ టైం కమ్స్ సూనర్ దాన్ లేటర్. ఎప్పుడైతే మీరు ఇంతకాలము చక్కగా ఉల్లాసకరంగా ఉన్న ఈ సంఘము, ఇట్ స్టార్ట్స్ టేకింగ్ ఇట్స్ టోల్. టోల్ బూత్ అని ఉంటుంది, అలా రోడ్డు మీద వెళ్తుంటే అబ్బా రోడ్డు ఎంత బాగుందో అనుకుంటే తక్కువనే ఒక టోల్ బూత్ ఒకటి వస్తుంది, వాడు 150 రూపాయలు ఇవ్వండి సార్ అంటారు. నేను చూశాను ఎలాగంటే, ఈ మధ్యన రోడ్లు చాలా బాగా చేశారండి, వాజ్పేయి గారు వచ్చిన తర్వాత రోడ్లు చాలా బాగున్నాయండి, వెరీ నైస్, ఇండియా ఈజ్ సిమిలర్ టు వెస్ట్రన్ కంట్రీస్, చాలా సౌకర్యంగా ఉందని కారులో వెళ్తుంటే ఇద్దరు అనుకున్నారు, అంతా విన్నాం అయిపోయింది. ఈ లోపల ఏమిట్రా అని చూస్తే పెద్ద బోర్డు, టోల్ బూత్,
టోల్ బూత్ దగ్గరికి వచ్చాక వాడు 200 రూపీస్ తీసుకున్నాడు. తీసుకుంటే ఆ దాటిన వెంటనే ఏంటండి ఇంతంత టోల్స్ తీసుకుంటారు వీళ్ళు, నేను రోడ్లు ఎంత బాగుంటే మాత్రం ఇంత టోల్ తీసుకోవటం ఇదేమీ న్యాయంగా లేదే, ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తే వీళ్ళు దోచేస్తున్నారు అని అనుకుంటారు. కాబట్టి సంసారం అలాగే ఉంటుంది. ప్రతి రిలేషన్షిప్ కూడా అది మీరు సంఘంగా దాన్ని స్వీకరించినట్లయితే మీరు యూ హ్యావ్ టు పే ఎ ప్రైస్, వెరీ బిటర్ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రిలేషన్షిప్ని ప్రేమతో నింపాలి. ఆ రిలేషన్షిప్ ఉన్నందుకు గాను ఉండైనటువంటి ప్రేమను చూపించి ఆ సంబంధాన్ని సంపన్నం చేయాలి. కానీ సంఘము ఉండరాదు, సంఘము ఉండరాదు అని అది ఇంపోజిషన్ ఏమీ కాదు. మీరు కొంచెం ఓపిక్గా కనుక పరిశీలించగలిగితే ఆత్మస్వరూపంలో సంఘము లేదు. మరి ఈ ఘటన ఈ ఆకాశం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినట్టు అనిపించింది కదా, అదే మాయన్నాం. సరిగ్గా అదేవిధంగా ఆత్మస్వరూపంలో సంఘము ఉంది అని అనిపిస్తుంది, దాని పేరే మాయ, అదే అవిద్య. కాబట్టి మనిషి గుర్తు చేసుకుంటూ ఉండాలి, నా స్వరూపంలో సంఘము లేదు. భాష్యం ఆకాశం ఇవ అచలం, ఆకాశం ఎలాగో ఈ ఆత్మ చైతన్యం కూడా అచ్చిదే, చలనము లేనిది, అవిక్రియం, వికారములు లేనిది. వికారము అంటే సుఖము దుఃఖము ఇత్యాదులు వికారములు. ఈ మనస్సులో వచ్చే మనస్సులో మూడ్ ఉంటుంది చూడండి, దానిని వికారము అంటారు. మూడ్స్ ఎలా మారిపోతూ ఉంటాయండి, ఓ క్షణంలో ఓ మూడ్ ఉంటుంది, ఇంకో క్షణంలో మరో మూడ్ ఉంటుంది. మూడు మూడ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. పీపుల్ ఆర్ వెరీ మూడీ, మూడ్స్ మారిపోతూ ఉంటాయి. గ్రామర్లో మూడ్స్ ఉండాలి తప్ప జీవితంలో మూడ్స్ ఉండకూడదని ఎవరో అన్నారు. కాబట్టి ఆ వికారములు వచ్చేస్తూ ఉంటాయి, అవి మనకే ఉన్నట్టు అనిపిస్తుంది. కారణం ఏంటంటే మీరు మనస్సుతోటి మమేకం అవడం వల్ల. మీరు మనస్సును సాక్షిగా దర్శించినట్లయితే మీకు తెలిసిపోతుంది ఏమని, మీ స్వరూపంలో వికారము లేదు అని మీకు తెలుస్తుంది. అవిక్రియం, నిరవయవం, అవయవములు ఉండవు. మనస్సు సవయవం. కాబట్టి ఒకప్పుడు మూడ్స్ ఒక రకంగా ఉంటే ఇంకొకప్పుడు మూడు మారేందుకు అవకాశం ఉంటుంది. అవయవం ఉన్న చోట మార్పుకు అవకాశం ఉంటుంది, అవయవమే లేని చోట మార్పులకు అవకాశమే ఉండదు. నిరవయవం నిత్యం, మనస్సు చలము కనుక అనిత్యము. కానీ మనస్సుకు సాక్షిగా ఉండి మనస్సును ప్రకాశింపజేస్తూ ఉండే ఆత్మ అది కాలమునకు అతీతమైనది, నిత్యము, అద్వితీయం, రెండవది లేనిది. భేద దృష్టి ఉండదు. అంటే మనస్సు దృష్టిగా చూసినట్లయితే మనస్సు ద్రష్ట జగత్తు దృశ్యము, కానీ సాక్షి చైతన్యం యొక్క దృష్టిగా చూసినట్లయితే ద్రష్టాదృశ్యము రెండు కూడా మనస్సులోనే ఉన్నాయి. కనుక ఆ రెండింటికే అతీతమైన సాక్షి చైతన్యము నందు అటువంటి విభాగం ఏది ఉండదు. అద్వితీయం అంటారు ఏకమ్మని అప్పుడప్పుడన్నా, తాత్పర్యము అద్వితీయమని చెప్పుటయండి. ఎందుకంటే మీరు మనస్సు దృష్ట్యా కనుక మనస్సు యొక్క అనుభవాన్ని మీరు లెక్కలోకి తీసుకుంటే మీకు భేదమే అనుభవానికి వస్తుంది. మనస్సు అన్నాక ఏకత్వము అనే మాట ఉండదు. మనస్సుతో వచ్చే ప్రతి అనుభవము భేదరూపంగానే ఉంటుంది. ఇంద్రియానుభవములన్నీ కూడా భేదరూపంగానే ఉంటాయి. కంటుతో చూసే కలిగే అనుభవము నందు అభేదం ఎక్కడ కుదురుతుంది, భేదమే ఉంటుంది. కాబట్టి ఒక్క సాక్షి చైతన్యము నందు మాత్రమే అటువంటి రెండవది లేనిది. కనుక అద్వితీయం, అసంగం, ఆత్మ అసంగము, చాలా గట్టిగా ప్రతిపాదన చేసిన విషయము. అదృశ్యం, కంటికి కనపడేది కాదు, జ్ఞానేంద్రియములకు విషయము కాదు. అంచేతనే నేను పదే పదే చెప్తా, కంటికి ఏదో ఫ్లాష్ లాగా కనపడింది అది ఆత్మ కాదు, చెవికి ఏదో ఒక నాదల్లాగా వినపడింది అది కూడా ఆత్మ కాదు. కనుక స్పష్టంగా తెలుసుకోవాలి. అగ్రాహ్యం, పట్టుకునేది కాదు, కర్మేంద్రియ గోచరము కాదు. కాబట్టి మీరు చేతులతోటి పట్టుకోలేరు, కాళ్ళతోటి పరిగెత్తి చేరుకోలేరు. అగ్రాహ్యం,
సో ఆ రకంగా మీరు చేరుకోలేరు. అగ్రాహ్యం అశనాయాద్యతీతం. ఆ పదాలు చాలా అందమైన పదాలు, మీరు గుర్తుపట్టేనో లేదో నాకు తెలీదు, చాలాసార్లు వస్తూ ఉంటాయి. అశనాయా అంటే ఆకలి, సంస్కృత శబ్దం అశనాయ, దీర్ఘం ఉంటుంది, రమా లాగా ఆకారంతో స్త్రీలింగ శబ్దం ఆకలి అని అర్థం. ఆకలికి ఆది పెడితే ఏమొస్తుంది? దప్పిక, దాన్ని పిపాస. కాబట్టి అశనాయ ఆది అంటే పిపాస తీసుకోవాలి. ఈ ఆకలి దప్పికలు ఆత్మస్వరూపానికి ఉండవు, కానీ అందరూ ఏమనుకుంటారంటే ఆకలి దప్పికలు ఆత్మస్వరూపానికే ఉంటాయి అని అంటారు. ఆకలి దప్పికలు ప్రాణశక్తికి ఉంటాయి, ఆత్మస్వరూపానికి ఉండవు. మీకు దృష్టాంతం ఏమంటే, కొంచెం మీకు ఆ సహన శక్తి ఉండే ఉండి ఆ పట్టుదల కనుక ఉన్నట్లయితే, మీరు ఏదైనా ఉపవాసం చేస్తున్నారనుకోండి, వీళ్ళు నిరసన దీక్షలు ఏమో చేస్తూ ఉంటారు, సరిగ్గా చేయరు. 24 అవర్స్ అంటారు, లేకపోతే 48 అవర్స్ అని. ఇప్పుడు కొత్తగా ఒకటి జగన్ మొదలుపెట్టేట, జగన్ ఫార్ములా అని పేరు దానికి. ఏంటంటే 48 అవర్స్ నిరాహార దీక్ష, 48 అవర్స్లో మరి మధ్యలో లిక్విడ్ సెవ తీసుకుంటూ ఉంటారు. 24 అవర్స్ అంటే అసలు ఏమీ లేదు దాంట్లో. 24 అవర్స్ అంటే శుభ్రంగా ఇడ్లీ వడ దోశ తినేసి వెళ్ళిపోయి కూర్చుంటే 10 గంటలకి మొన్నడు రాత్రిపూట తెల్లవారుజామున లేచి వెళ్ళిపోవచ్చు. సో దాంట్లో ఇంకేముంది? ఏమీ లేనేలేదు. 48 అవర్స్ అంటే సంథింగ్ ఇస్తే. సో అలా అది పెద్ద ఎక్కువేం కాదు. వీళ్ళు సరిగ్గా చేయరు నిరాహార దీక్షలు, కానీ కొంతమంది చేస్తారు. మన రామ్దేవ్ బాబా గారు పకడ్బందీగా చేశారు, నీళ్లే తాగారు. వాటెవర్, అనశనము అంటే తినకుండా ఉండుట అంటే నిజంగా తినకుండానే ఆయన శ్రద్ధగా, ఆయన యోగి కనుక హఠయోగి కనుక జాగ్రత్తగా చేశారు, బాగా చేశారు. ఆ రకంగా చేసే సందర్భంలో ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం డిఫికల్ట్ డేస్, ఇంకా తర్వాత డిఫికల్టీ ఉంటుంది. ఫస్ట్ డే మీకు ఆకలి వేస్తుంది, ఈ ఆకలి సెకండ్ డే కొనసాగుతుంది. ఆ 2 రోజులు మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక పడితే 3rd డేకి వచ్చేప్పటికీ ఇంకేమీ సమస్య ఉంది, ఎందుకంటే ఆకలి చచ్చిపోతుంది, ఆకలి సబ్సైడ్ అయిపోతుంది, నీరసం ఉంటుంది, ఆకలి పోతుంది. నీరసం ఉంటుంది కాబట్టి అలా పడుకుని ఉండడం, అంతవరకు కూర్చుని ఉంటారు, ఇంకా పైన నడుము వాల్చి ఉంటారు. సో నీరసంగా ఉన్నప్పుడు యాక్టివిటీ తగ్గిస్తే సో బాడీ విల్ సర్వైవ్, అలా కొంతకాలం నడిపించవచ్చు. ఆ తర్వాత ఫ్యాట్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కరగడం ప్రారంభిస్తాయి. ఫ్యాట్ బాడీ స్టార్ట్స్ టేకింగ్ ఎనర్జీ ఫ్రమ్ ది ఫ్యాట్, అప్పుడు ఫ్యాట్ని బ్రేక్ చేసి ఎనర్జీ కింద మార్చుకునే టైంలో కీటోన్స్ అనే ఒక కాంపౌండ్స్ ఫార్మ్ అవుతాయి. కీటోన్స్ ఫార్మ్ అయితే బ్లడ్లో కీటోన్స్ యొక్క ప్రెజెన్స్ నార్మల్గా ఉండదు, సో బ్లడ్లో కీటోన్స్ ప్రెజెన్స్ కనబడుతుంది. వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు కనుక. దట్ ఈజ్ ఎ స్టేజ్ విచ్ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఫర్ జనరల్ హెల్త్. సిక్స్త్ డే 7th డే వచ్చేప్పటికీ కీటోన్ బాడీస్ కనబడతాయి. మన రామ్దేవ్ బాబా గారికి కీటోన్స్ కనపడిన వెంటనే అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టి గ్లూకోజ్ వేసేస్తారు, అప్పుడు ఈ కీటోన్స్ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత ఇంకేదో సమస్యలు ఏవో వస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? ఎందుకు చెప్తున్నానంటే, ఆకలి దప్పిక అనేవి ప్రాణధర్మములు. మొదటి 2 రోజులు మీకు ప్రాణ తాదాత్మ్యం వల్ల నాకే ఆకలి వేస్తోంది, నాకే దప్పిక వేస్తోంది అని అనిపిస్తుంది. 3rd రోజు నుండి మీకు ఆకలి దప్పిక ఉండవు, కానీ బుద్ధి ఆత్మ చైతన్యం చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది, చైతన్యం ఉంటుంది. చైతన్యం మొదటి రోజు ఎలా ఉందో 3rd రోజు కూడా అలాగే ఉంటుంది, కానీ 1st రోజు ఆకలి ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఆ చైతన్య ధర్మం కాదు. చైతన్య ధర్మమే అయితే 3rd రోజు కూడా ఉండాలి. చైతన్య ధర్మం కాదు అశనాయ, అందుకోసం చెప్పాను ఈ కథ అంతా కూడా. ఇక 3rd రోజు నుంచి జ్ఞానము సమానంగా ఉంటుంది, జ్ఞానంలో తేడా ఏముండదు, కానీ ఆకలి దప్పికలు ఉండవు, ప్రాణధర్మాలు క్షీణిస్తాయి. అది ప్రాణమునకు ముప్పు, జ్ఞానానికి ముప్పు ఏమీ కాదు. కాబట్టి జ్ఞానం వేరు, ప్రాణం వేరు.
శంకర్లు చాలాసార్లు చెప్తారు, అదంతా ప్రాణమయ కోశం, సెకండ్ కోశ, అన్నమయ ప్రాణమయ. కాబట్టి అశనాయాద్యతీతం. అంచేతనే ఆకలి వేయదు, ఆత్మకు ఆకలి ఉండదు, దప్పిక కూడా ఉండదు ఆకలి, ఉండదు. బ్రహ్మాత్మతత్వం, అది బ్రహ్మ. బ్రహ్మాత్మతత్వం అని అదికే అలా సమాసం సంధి, బ్రహ్మ ఆత్మతత్వం. అదే బ్రహ్మ, అదే ఆత్మస్వరూ, తత్వం అంటే స్వరూపం. సో బ్రహ్మ ఆత్మస్వరూపం. నహి ద్రష్టుర్దృష్టే విపరిలోకో విద్యతే ఇది శృతే. ఇది బృహదారణ్యక శృతి. ఇప్పుడు దృక్చైతన్యము గలదు దృక్. సో ఈ దృక్చైతన్యము ఎప్పటికీ లుప్తము కాదు. ఇప్పుడు కన్నుతో చూస్తున్నారనుకోండి, కన్ను మూసేశారు, మూసేస్తే ఈ చూపు పోయింది, ఈ చూపుకు లోపం వచ్చేసింది, లోపించింది. లోపించిందంటే లేకుండా అయిపోయింది, ఈ చూపు లోపించింది. కానీ ఈ లోపల ఉన్న దృక్చైతన్యం లోపించిందా? లోపించలేదు. మీకు ఎలా తెలుస్తుంది ఏదంటే, ఇప్పుడు కళ్ళు మూసుకున్నాయి చూడటం లేదు అని తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. కాబట్టి లోపల ఉన్న దృక్చైతన్యం లోపించలేదు. ఒకవేళ లోపల ఉండే దృక్చైతన్యం లోపించిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నాను అనే అనుభవం కూడా ఉండదు. కళ్ళు మూసుకోవడంతో వీడు రాయిలా అయిపోతాడు. కానీ మీరు అలా అయిపోవట్లేదు, మీరు కళ్ళు మూసుకున్నా చక్కగా బుద్ధి అన్నీ తెలుస్తూ ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు రెండు చూపులు వచ్చాయి ఇక్కడ. ఒకటి అనిత్యమైన దృష్టి, అది కంటి యొక్క దృష్టి. ఈ కన్ను వెనకాల ఉండే ఒక దృక్చైతన్యం ఉన్నది చూసారా, దానిని నిత్యమైన దృష్టి. దృష్టి అంటే జ్ఞానం, అది నిత్య జ్ఞానం. కన్నుతో వచ్చే జ్ఞానము కన్ను తెరిచినప్పుడు ఉంది, కన్ను మూసినప్పుడు లేదు. కానీ కన్ను వెనకాల ఉండే జ్ఞానము అది తెరుచుకోవడం మూసుకోవడం ఏమి ఉండవుది, దానికి నిత్యంగా ఉంటుంది. జాగ్రత్త అవస్థను ప్రకాశింపజేసే చైతన్యమే స్వప్నావస్థని సుషుప్తిని కూడా ప్రకాశింపజేస్తుంది. జాగ్రత్త లుప్తమైపోతుంది, మీరు నిద్రలోకి వెళ్ళగానే జాగ్రత్త లుప్తమైపోతుంది. కానీ చైతన్యం లుప్తం కాదు. నహి ద్రష్టుర్దృష్టే విపరిలోప, అంటే లుప్తమగుట అనేది ఆ దృక్చైతన్యానికి లేదు అని శృతి చెప్తోంది. కాబట్టి ఆ దృక్చైతన్యము ఎటువంటి వికారములను లోపమును పొందదు. అది పట్టుకోలేకపోయారు వీళ్ళు బౌద్ధులు, నైతద్ బుద్ధేన భాషితం. ఆ పాయింట్, ఆ దృక్చైతన్యమునకు వినాశము లేదు, వికారము లేదు, అది కూటస్థము, అచలము, అది ఉంటుంది. దాని మీదనే ఈ చలములన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ చలములను బాగా వ్యాఖ్యానం చేశారు పాపం వాళ్ళు. కానీ చలము వెనకాల ఉండే అచలమును పట్టుకోలేదు. జ్ఞానజ్ఞేయ జ్ఞాతృభేదరహితం పరమార్థతత్వం అద్వయం. ఇదే యథార్థమైన స్వరూపము. పరమార్థ అంటే యథార్థమైన తత్వం, స్వరూపము. అదేమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు కంటితో చూస్తున్నప్పుడు జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము, ద్రష్టాదృశ్యము, దర్శనము ఒకటే. సో చూడబడేది చూచేవాడు, చూచుట అనే ఒక క్రియ, ఒక వ్యాపారము. ఇగో మూసుకున్నాను కళ్ళు, చూడటం లేదు, కళ్ళు తెరిచాను, ఇప్పుడు చూస్తున్నాను అని ఒక వ్యాపారము. దీనిని త్రిపుటి అంటారు. ఏమండి, మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ అలాగా జ్ఞానరూపంగా నిలిచి ఉన్నారనుకోండి, శుద్ధ జ్ఞానరూపంగా నిలిచి ఉన్నారు. శుద్ధ అంటే ఇంద్రియ వ్యాపారాలన్నీ బంద్ చేసేసారు కళ్ళు మూసుకోవడం వల్ల. కళ్ళు మూసుకుంటే చెవి కూడా బందే. బంద్ అంటే మీరు ఉపేక్ష చేసేస్తే, ఇక శబ్దాలను పట్టించుకోకపోతే ఇంకా అది లేనట్టే లెక్క. ఇంకా మనస్సు ఉంటుంది, మనస్సు యొక్క వ్యాపారాన్ని కూడా స్టాప్ చేసేయటం. అదే కదా ధ్యానం అంటే. అటువంటి సంకల్పరహిత స్థితిలో మీరున్నప్పుడు నేను ఉన్నాను, ఆ ఉనికి, ఆ సత్తా జ్ఞానరూపంగా ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. నేను ఉన్నాను, ఆ ఉండడము తెలుస్తూ ఉంటుంది. ఎలా తెలుస్తూ ఉంటుంది? స్వయంగా తెలుస్తూ ఉంటుంది, స్వతహాగా తెలుస్తూ ఉంటుంది.
కంటితో చూసి తెలుస్తూ ఉండడం కాదు, మనస్సుతోటి మననం చేసి తెలుస్తూ ఉండడం కాదు. ఎందుకంటే మనస్సు లేదు, కన్ను లేదు కదా, అది స్వతహాగా తెలుస్తూ ఉంటుంది. నేను ఉన్నాను స్వతహాగా తెలుస్తూ ఉంటుంది. ఆ స్వతహాగా తెలుస్తూ ఉండే సత్ ఏదైతే కలదో దాని యందు జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ అనే త్రిపుటి ఆ భేదము ఉండదు. చూసారా, ఓ ఏ ఆత్మతత్వము పరమార్థతత్వము అది ఏ, ఈ భేదము లేకుండుటయే అద్వయము అంటే. అద్వయము అంటే అద్వైతము అంటే ఇది ఎక్కడ కర్మండి, వీడు ఇటు నిలబడ్డాడు అటువైపు దేవుడు నిలబడ్డాడు, ఏమి ఒకటే అంటా దేవుడు, వీళ్ళని వీళ్ళ పూర్వపక్షాలు ఇలా ఏడుస్తాయి. ఏమంటే వీడి పోలండి ద్వైతమే, వీడు ఇటు నిలబడి దేవుడు అటు నిలబడితే వీడు ఎంత అయోగ్యుడు అభాగ్యుడు, దేవుడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా ఇటు నిలబడ్డవాడికి పోలికగా అటు నిలబడ్డవాడు భిన్నంగా ఉండి పరిచ్ఛిన్నుడు అయిపోలేదండి. వాడికి వీడెంత దూరమో వీడికి వాడంత దూరం అయిపోలేదు. దూరం అంటే దూరమే కాదు, వీడు వాడికి ఎంతో వాడికి వీడు అంత అవ్వలేదు, అయ్యడలేదా. కాబట్టి అది ఆ ద్వైతంలో దట్ ఈజ్ ఆల్ ఇట్స్ ఓకే. సో అటువంటి ద్వైతము అది అనుభవానికి వస్తోంది, కనబడుతోంది, కానీ సత్యమాది అని చూసుకోవాలి. మంచిది, ఆ రకంగా చెప్పడం ఇదో అలవాటు. అద్వయం అన్నప్పుడల్లా ఓసారి ఆ ద్వైతం మీద ముట్టిగా వేస్తూ ఉండాలి, అదొక పరిపాటి. లేకపోతే ఆయన అద్వయం అన్నందుకు నేను పాఠం చెప్పడం ఎందుకు, అద్వయం అని సంస్కృతం, తెలుగు ఏమిటి అద్వయము అది తెలుగు. దద్వయం ఉంది డూబువులు పెట్టుకుపోతే కొన్ని తెలుగు అనువాదాలు ఉంటాయి కొన్ని, ఆకాశము వలయ అచలము అవిక్రీయము నిరవయవము నిత్యము అద్వితీయము అసంగము అదృశ్యము అగ్రాహ్యము అశనాయాద్యతీతము బ్రహ్మాత్మతత్వము చూస్తాం. దాంతో మళ్ళీ ఇంత పొడుగు వాక్యంలో మూడు ప్రింటింగ్ మిస్టేకులు, దానికి ఇది తోడు. ఏం పుస్తకాలండి, వెరీ ఇర్రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా పుస్తకం రాసేప్పుడు, ఆ పుస్తకం కనుక ఒక ప్రణాళిక ఉండాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఒక బాధ్యతగా రాయాలి పుస్తకం. ఎందుకంటే ఈ పుస్తకాన్ని పాపం ఎవరో కొంతమంది అయినా కొనుక్కి చదువుతారు, చదివినప్పుడు వాళ్ళు పెట్టిన సొమ్ములకి తగ్గ లాభం వాళ్ళకి కలగాలి. మీరు ఏదైనా పుస్తకం కొని ఒక 10 పేజీలు చదివితే మీకు ఆ మంచి పుస్తకం కొన్నాం రా అని అనిపించాలి. నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, ఏమండో పుస్తకం ఒకటి కొన్నాను మీ పుస్తకం, కొని 4 రోజులు అయిందండి, 10 పేజీలు మాత్రమే చదవగలిగాను, కానీ నాకు కడుపు నిండిపోయింది ఆ 10 పేజీలతోటేను, ఐఎమ్ వెరీ హ్యాపీ అని నా ఫోన్ చేసి. కాబట్టి పుస్తకం అంటే కొంత వాడు మొత్తం చదవలేకపోయినా 2 పేజీలు చదివినా కూడా మంచి పుస్తకం రాయిదని అనిపించాలి. అలాగే సరే, జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృభేదరహితము అని రాస్తే అది తెలుస్తూనే ఉంది, కానీ చదివి వాడికి ఎంతో కొంత ఉపకారం చేసేట్లా ఉండాలి కదా. కాబట్టి తెలియవాడు, తెలియబడేది, తెలుసుకొనుట అనే విభాగపూర్వకంగా మనకు అనుభవాలన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ ఆత్మానుభవంలో ఇటువంటి ఇటువంటి వైవిధ్యము భేదము ఉండదు అని రాస్తే, అప్పటికి కూడా తెలియని వాడు ఒకడు ఉంటాడు, చాలామంది ఉంటారు, అలా రాసినా తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమాచారం వేరు. కానీ కొంత తెలుసుకునే స్వభావం గలవాడికి చాలా సహాయం చేసినట్టు. ఏతన్న బుద్ధేన భాషితం, బుద్ధుడు మనస్సు చలము, మనస్సు యొక్క మనస్సులో అనుభవానికి వచ్చే జగత్తు మిథ్య అని పాపం బుద్ధుడంటే బుద్ధుని మతాన్ని స్వీకరించిన బౌద్ధులు, క్షణిక విజ్ఞానవాదులు చాలా బాగా ప్రతిపాదన చేశారు. ఎవడనే గ్రేట్ సర్వీస్. కానీ ఈ అద్వయ ఆత్మతత్వాన్ని భేదరహితమైన అవిక్రీయమైన ఆత్మతత్వం మాట వాళ్ళు విస్మరించినారు. అంటే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టలేదు, ఫోకస్ పెట్టలేదు దాని మీద. ఒక మన వేదాంతం బాగా చదువుకున్నతను బ్రహ్మచారి, చాలా సిన్సియర్ బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారుల్లో 2 రకాలు ఉంటారు. ఒక రకం బ్రహ్మచారులు దీన్ని వేదాంతాన్ని ప్రొఫెషన్ కింద మార్చుకునే ప్రయత్నంలో ఉంటారు, ఎందుకంటే దీంట్లోకి వచ్చారు,
దే హ్యావ్ బర్న్ట్ దేర్ బోట్స్. మళ్ళీ వెనక్కి ఏదో బీటాక్ బీటెక్కో బీకామో చదువుతూ వచ్చి ఉంటాడు. వెనక్కి వెళ్తే వీడి కామర్స్ ఎవరికి, ఇప్పుడు కామర్స్ మారిపోయింది, వీడి కామర్స్ ఎవరికి అక్కర్లా, వీడి టెక్నాలజీ అసలే అక్కర్లా. ఎవడైనా మ్యూజియంలో ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమో చూసుకోవాలి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం బీటెక్ చదివిన వాడికి. ఇప్పుడు ఇప్పుడు బీటెక్కి దానికి సంబంధం లేదు. సో ఆ రకంగా ఇంకా దే హ్యావ్ బర్న్ట్ దేర్ బోట్స్, సో దే హ్యావ్ దే కెనాట్ గో బ్యాక్. కాబట్టి ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ దీంట్లో ఉందాం కనుక దీంట్లోనే మనం ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. వెరీ స్మార్ట్ పీపుల్, వెరీ స్మార్ట్, చాలా ష్రూడ్గా ఉంటారు, గుండెలు తీసిన బంటులుగా ఉంటారు. నిజంగా నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే, స్వామీజీ కనపడ్డాడు అనుకోండి, ఈ స్వామీజీ వల్ల మనం ఏమి ప్రయోజనాన్ని పొందొచ్చు అని చూసుకుంటాం. సో స్వామీజీ మెత్తటి వాడే పర్వాలేదు, ఏదైతే అల్లిటికీ తలకాయ ఊపుతాడు, అప్పుడప్పుడు అవసరమైతే కొన్ని పైసలు కూడా ఇస్తాడు, పుస్తకం ఏది కావాలన్నా తడుకు ఒక్కళ్ళు ఊరికే ఇస్తాడు, తర్వాత భోజనం కూడా ఐదుతో పాటే వాళ్ళకి కూడా భోజనం వస్తుంది, తర్వాత ఏదైనా 4 ముక్కలు కనుక పనిలో పని నేర్చేసుకుంటే రేపు పొద్దున్న ఉపన్యాసం కూడా బాగా ఇవ్వచ్చు అని ఇంత ప్లాన్ వేస్తారు. కొంతమంది అలా ఉంటారు, కానీ కొంతమంది చాలా సిన్సియర్గా ఉంటారు. నా దగ్గర ఒక సిన్సియర్ బ్రహ్మచారి గురించి చెప్తున్నాను, బాగా చదువుకున్నాడు అతను, మంచి నిష్ట గలవాడు, చాలా నిజంగా బ్రహ్మచారి అనే పదానికి అర్హుడుగా ఉంటాడు. అతను విపశ్యన అనే ఒక మెడిటేషన్ ఉంది, దానికి వెళ్ళాడు. దాంట్లో కూడా మంచిగా సహజంగా సిన్సియర్ పర్సన్ కదా, దానికి వెళ్ళి అక్కడ కూడా చాలా శ్రద్ధగా నేర్చుకున్నాడు. నన్ను అడిగాడు వెళ్ళమంటారని, వెళ్ళని చెప్పాను. వెళ్ళు అంటే మరి సిద్ధాంతంలో తేడా ఉంటే ఉండని నీకు తెలుసు కదా, వాళ్ళు ఏదైనా తేడాగా చెప్తే వీళ్ళు ఈ పాత్ర తేడాగా చెప్తున్నారో నీకు తెలిసిపోతుంది. తెలియని వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, కానీ సమర్థుడికి సమస్య ఉందండి. ఎక్కడికి వెళ్ళినా వాడికి అర్థమవుతూనే ఉంటుంది, ఓహో ఇదిగా వీళ్ళ సత్తా అని తెలిసిపోతుంది. వెళ్ళాడు. మంచిగా ఒక 10 డేస్ క్యాంపులు ఉంటాయి, కానీ సీనియర్స్కి 1 మంత్ ఉంటుంది. ఏదైనా 1 మంత్ కేసు వచ్చాడు, అప్పుడు నేను కూర్చోబెట్టి అడిగాను. అన్నాడు, ఏమీ పర్వాలేదండి, వేదాంతానికి అంత విభిన్నంగా ఏమీ లేదు. అంత వేదాంతం వాళ్ళు అటువైపు వెళ్తే మనస్సు అంతా కలుషితమైపోయి కలిసివేసినట్లయిపోతుంది అనేట్టుగా ఏం లేదు. వాళ్ళ ఫోకస్ అద్వయ ఆత్మతత్వం మీద ఉండదు, కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఆత్మనే అంటారు. భగవాన్ బుద్ధుని బోధలు వీటికి అనుకూలంగానే ఉంటాయి, కానీ మెడిటేషన్ మీద మాత్రం చాలా బాగా ఫోకస్ ఉంటుంది, బాగా నేర్పుతారు అని చెప్పాడు అతను. కాబట్టి మీలో ఎవరైనా విపశ్యన మెడిటేషన్ చేయదలుచుకుంటే యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఒపీనియన్ అబౌట్ ఇట్. సాధారణంగా నేను గుడ్ చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఏవో కొన్ని దోషాలు సర్వత్రా ఉంటాయి, మనలో కూడా ఉంటాయి. ఏవో కొన్ని దోషాలు అందరి ఎందు ఉంటాయి. గుణాన్ని చూసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సో వాళ్ళు కూడా మంచిగా అన్నీ తెలుసుకున్నారు, కానీ జగన్మిథ్యాత్వాన్ని నిరూపించడంలో వాళ్ళు దిట్టలు. వాళ్ళని మించిన వాడు ఎవరు లేడు. శంకరాచార్యులే, శంకరాచార్యులు కాకపోవచ్చు, దాని వారి తర్వాతి వ్యాఖ్యాతలు జోహార్లుగా బాబు మీకు. మీరు జగన్మిథ్యాత్వాన్ని నిరూపించడంలో మీరు మాతో సమ ఉజ్జీలుగా ఉన్నారు తప్ప తక్కువ వాళ్ళు మాత్రం మీరు కాదు అని మెచ్చుకున్నారు. కానీ ఏతద్బుద్ధి నైతద్బుద్ధి అయిన వారు ఈ పాయింట్ మాత్రం వారు చెప్పలేదు. చూడండి, ఈ అచలమైనటువంటి ఆత్మతత్వాన్ని మాత్రం వాళ్ళు సరిగ్గా చెప్పలేదు. కాబట్టి దాన్ని బట్టి మీకేం తెలిసింది, వాళ్ళు చెప్పిన దానికి దీన్ని జోడించుకుంటే యూ హ్యావ్ బెస్ట్ ఆఫ్ బోత్. యద్యపి బాహ్యార్థ నిరాకరణం జ్ఞానమాత్ర కల్పన చ అద్వయ వస్తు సామీప్యముక్తం. శంకర భాష్యం లాంటిది ఏమీ లేదండి, అసలు అమేజింగ్. కాగడా పెట్టి దారి చూపించినట్టే. వాళ్ళని ఎలా పొగిడేస్తున్నారో చూడండి. వాళ్ళు ఈ ఒక్క మాటే చెప్పలేదు. అంత మాత్రం చేత వాళ్ళని మీరు తక్కువగా అంచనా వేయొద్దు. వాళ్ళు చాలా బాగా చెప్పారు, ఇది ఒక్కటే చెప్పలేదంటే. ఇది చాలా బాగా చెప్పింది ఏమిటి, ఎందుకంటే ఏతద్బుద్ధేన నభాషితం అన్నప్పుడు వాళ్ళ పాజిటివ్ పాయింట్ కూడా మనం పట్టుకోవాలి. వాళ్ళు బాహ్యార్థ నిరాకరణం చేశారు, అంటే బాహ్యమునందు వస్తువు లేదు, ఘటము బయట ఒకటి స్వతంత్రంగా, ఘటము అనే వస్తువు స్వతంత్రంగా ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్ ఒకటి బయట ఉంది అని
ఎవళ్ళు అనుకుంటారు? లోకంలో వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసినా, ఏమయ్యా ఘటం లేదంటావు, కాఫీ ఇస్తే దీంట్లో కాఫీ ఇస్తారు కదా, కాఫీ ఇప్పుడేక కాఫీ పుచ్చుకున్నావు, టిఫిన్ తిని కాఫీ తాగి ఘటం లేదని చెప్తున్నావే అని ఒక ఆర్గ్యుమెంట్. ఇలా అర్గ్యూ చేస్తారు. తర్వాత ఇంకా ఏమంటారంటే, దేవుడికి పూజ చేసేప్పుడు కలశం కలశ ప్రోక్షణం చేస్తావా దేవ, కలశం పెడతావు అక్కడ, ఆ కలశానికి పూజాది చేస్తావు, కలశం గంధ పుష్పాక్షరైర అభ్యర్చ్య, కలశాది గంధంతో పుష్పంతో అక్షరులతో అభ్యర్చ్య, కలశస్య ముఖే విష్ణు అంటే రుద్ర సమాశ్రిత మూలేతత్ర స్థితో బ్రహ్మ, మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే 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 మాతృగణా స్మృతాః ముక్షౌచసాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః. అమ్మోపోయి కలశం అంటే ఎంత గొప్పదో చూడండి, కలశం అంటే ఘటం అనే అర్థం. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్ యజ్ఞేషు వర్ధతే. కలశం గురించి అండి, అదంత మంత్రం. యజ్ఞేషు కలశ వర్ధతే ఉక్తై మంత్రై మంత్రములతో కూడి వర్ధతే, చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది అని కలశాన్ని గురించి చెప్పారు. ఏ నువ్వు కలశం మిథ్య అంటావేమిటి? చూడండి ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో. కాబట్టి లౌకికులైనా సరే ఘటము బాహ్యార్థము సత్యమును స్వీకరిస్తారు. కర్మకాండ ప్రధానమైన వాళ్ళు కూడా ఘటం బాహ్యార్థం సత్యమును స్వీకరిస్తారు. కొంచెం మీరు ఫిలాసఫీలోకి రండి, తార్కికులు వాళ్ళు బాహ్యార్థం సత్యమును స్వీకరిస్తారు. కర్మమీమాంసకులు ఇది సత్యం అంటారు. సాంఖ్యులు సత్యం అంటారు. వైయాకరణులు వాళ్ళు కూడా మేము ఉన్నా ఉంటారు. మీకు ఎందుకయ్యా ఫిలాసఫీ గురించి నీకు ఎందుకు? నువ్వు పదము చూసుకోవచ్చు కదా, పద నిర్మాణము అది చూసుకోవచ్చు. మీరు గ్రామర్ వాళ్ళకి ఫిలాసఫీతో ఏమిటంటే సంబంధం, భాషాశాస్త్రంలోకి వెళ్ళాలి కానీ మేము ఉన్నాము అని వైయాకరణులు స్ఫోటవాదము ఇదేది పెట్టి ఓకే అయితే ఘటము సత్యమంటావా అసత్యమంటా? సత్యము. ఘటం అనే పదం ఉంది కదా, సత్యం కాకపోతే మిచ్చుకుంటుందా పదం? పదానికి అర్థం పదార్థం సత్యము అని వాళ్ళు పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకుని వాళ్ళు వస్తారు వైయాకరణులు. ఈ రకంగా డాక్ట్రిన్ పీపుల్ అందరూ కూడా ఇది సత్యం అంటారు. ఘటము సత్యం కాదురా, తప్ప సత్యం కాదురా నాయన, అది తప్పది, అది సత్యం, అది మట్టిది అని నువ్వు చెప్పు. అది ఘటమా మట్ట తేల్చి చెప్పు. అంటే నువ్వు మట్టినే చెప్పాల్సి ఉంటుంది. ఇలా ముట్టుకుంటే నీకు మట్టి చేతికి తగిలినట్టుందా, అయితే మట్టి కంటే భిన్నమైనది మరేదైనా చేతికి తగిలినట్టుందా? అంటే మట్టి చేతికి తగిలినట్టు పోను, నాలుక మీద పెట్టుకుని చూడు. నాలుక మీద పెట్టుకుంటే అది మట్టి రుచి వచ్చిందా, లేకపోతే మట్టి కంటే భిన్నమైన రుచి ఏమైనా వచ్చిందా? ముక్కుతో వాసన చూడు, మట్టి వాసన వేస్తుందా లేకపోతే భిన్నమైన వాసన? మట్టి వాసన మరి మట్టిది. ఈ ఘటన ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు అని ఈ రకంగా ఇలా మొదలుపెట్టి బాహ్యార్థాన్ని నిరాకరించడంలో, అంటే అలాగంటే ఏమీ స్వతంత్రంగా ఘటం అనేది లేదు, అది ఎంటైర్లీ యువర్ ప్రొజెక్షన్, అది అజ్ఞాన కల్పితము సుమా అని నిరూపించటంలో వాళ్ళు చాలా గొప్ప దిట్టలు. అలా నిరూపించడం ద్వారా ఏమవుతుందో తెలుసునండి, అద్వయ వస్తు సామీప్యం. మీరు ఇదే సత్యం అని కూర్చుంటే అసలు సత్య వస్తువు నుంచి వంచితులైపోతారు. కానీ ఇది మిథ్యరా అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, జగత్తు మిథ్య అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఆత్మసత్యము అనేటువంటి ఆ జ్ఞానము చాలా సరళంగా ఉదయిస్తుంది. కాబట్టి పాపం వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు మనకి. అద్వయ వస్తువు అంటే ఆత్మ, దాని దగ్గరకు వెళ్ళడంలో వాళ్ళు గొప్ప ఉపకారం చేసిన మాట వాస్తవం. అదొకటి. తర్వాత జ్ఞానమాత్ర కల్పనాచ. ఇప్పుడు ఘటము అంటే జ్ఞానమే, అది జ్ఞానమే ఘటనామరూపముల పరిచ్ఛిన్నంగా అయింది. కండిషన్డ్ నాలెడ్జ్, ఘటము అంటే కండిషన్డ్ నాలెడ్జ్, నాలెడ్జ్ అది కండిషన్డ్, అంతకంటే వేరేం లేదు, అక్కడ బాహ్యార్థం లేదు. అంటే ఘట జ్ఞానము కంటే భిన్నంగా ఘటమనేది ఏది లేదు.
మరి ఘటమనే వ్యవహారం ఉన్నది కదా, ఆ జ్ఞానానికే, ఘట జ్ఞానానికే జ్ఞాన ఘటమనే వ్యవహారము వీళ్ళు చేసుకుంటున్నారు. ఘట జ్ఞానం లేకుండా ఘటం ఎప్పుడైనా ఉందా? లేదు. కాబట్టి ఘట జ్ఞానమునే వీళ్ళు ఘటమని వ్యవహరిస్తున్నారు. అది వ్యవహారం అంటే వీడికి ఘట ఘటాకార వృత్తి ఏర్పడుతుంది. ఏర్పడితే వీడు ఏమనాలి? ఓహో, మనస్సులో ఘటాకార వృత్తి ఏర్పడిందప్ప అని అనాలి. వీడు అలా అండు, బయట ఘటం ఉందంట. మనస్సులో ఘటాకార వృత్తి కలిగితే బయట ఘటం ఉండడం అన్న సంబంధం ఉందో దానికి, ఆ రకంగా మాట్లాడడానికి, ఆ రకంగా థింక్ చేయటానికి అలవాటు పడి ఉంటాడు. కాబట్టి ఇదంతా కూడా జ్ఞానమాత్ర కల్పన, జ్ఞానమాత్రే కల్పన. అక్కడ ఉన్నది జ్ఞానము మాత్రమే, దాని ఎందుకు ఘటపటాది జగత్తుని మీరు కల్పించి కూర్చుంటున్నారు అని వాళ్ళు ఆ విషయాన్ని కూడా చాలా బాగా చెప్పి అద్వయ వస్తువు దగ్గరికి తీసుకువచ్చినారు. సో వాళ్ళకి ఇచ్చి క్రెడిట్ని వాళ్ళకి ఇచ్చేయాలి. శంకర్లు ఇక్కడ అవతారికి ఏమంటారంటే, టీకాకారులు, అద్వయ వస్తు సామీప్యం అంటే ఏమిటి, దగ్గరగా రావడం అంటే ఏమిటి, ఏం దూరం దగ్గర డిస్టెన్సులు కాదుగా. అంటే అద్వైతే బుద్ధ్యవతార అనుగుణత్వం ఇహ సామీప్యం. మీరు ఎప్పుడైతే బాహ్య వస్తు నిరాకరణం చేసి ఘటపటాది నామరూపములన్నీ కూడా ఆ జ్ఞానమునందు మాత్రమే కల్పించబడుతున్నవి అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అప్పుడు బాహ్య వస్తువు నిరాకరించటము, వైరాగ్యం చాలా సరళమైపోతుంది, ఆ జ్ఞానమునందు నిష్ట కలుగుతుంది. ఎందుకంటే సర్వము జ్ఞానమే, ఆ జ్ఞానమే నా స్వరూపము అని వీడు తెలుసుకునేందుకు చాలా దారి సుగమమవుతుంది. సో ఈ విధంగా అద్వయ వస్తువు సాక్షాత్కారానికి అనురూపంగా వీళ్ళు చేసిన బోధలు సహకరిస్తున్నాయి. చూడండి ఎంత బాగా చెప్పారు. శంకర వివేకానంద స్వామి ఏమన్నారంటే, బుద్ధుడు బౌద్ధము భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోవడం అది భారత ధర్మానికి, భారతీయ ధర్మానికి పెద్ద నష్టము, గొడ్డలి పెట్టు వంటిది అని వ్యాఖ్యానించారు. ఏమండి సౌండ్ బాగులేదండి, బ్యాక్గ్రౌండ్లో ఏ సౌండ్ వస్తుంది, ఏమిటా సౌండ్? ఇది కట్టేయాలండి, కట్టేయాలి. నేను ఇందాక నుంచి ఐ ఫీల్ కంట్రోల్ లేకపోవడం ఒకటి, అది ఇక్కడికి వెళ్తుంది. ఈ మైక్ ఆన్లో ఉంది కదండి, దీంతో పాటుగా అది కూడా వెళ్ళి చక్కగా యాంప్లిఫై అయ్యి మీరు చక్కగా ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్లో వినపడుతుంది. ఇప్పుడు ఎలా ఉంది, ఇందాక నుంచి ఎలా ఉంది, వెరీ బిగ్ డిఫరెన్స్. అంటే ఒకప్పుడు ఈ స్వరపేటిక మంచి బలంగా ఉన్నప్పుడు ఈ తేడాలు ఏమీ తెలియదు. ఇప్పుడు స్వరపేటిక 60 ఏళ్ళ నుంచి ఏదో కొంతకాలం నుంచి పనిచేస్తుంది కదా, ఫర్ సమ్ టైమ్ ఇట్ ఈజ్ వర్కింగ్ అండ్ సో స్లోలీ ఇట్ ప్రొటెస్ట్స్. అప్పుడు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్నప్పుడు యూ హావ్ టు స్పీక్ అబౌవ్ దట్ నాయిస్. మీరు ఆ నాయిస్ని దాటుకుని మాట్లాడాల్సి ఉంటుంది. దట్స్ వై ఇన్కన్వీనియన్స్. ఈ మధ్య నేను అన్ని మానేశాను, ఏది చేయట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవే. అసలు ఉపన్యాసాలకి ఎవళ్ళు పిలిచినా నో అనే చెప్తున్నాను. ఎందుకు ఉంటే క్లాసు చెప్పేసి ఆ రోజుకి విషయాన్ని తీసుకుంటే చెప్పాను. ఇంకా ఏవో కొంత రెమనాన్స్ అంటారు, అంటే శేషం, ఇంకా కొంత శేషం అలాగే అది కొంతకాలం ఉంటుంది. అలాగే ఒక్కసారిగా ట్రైన్ స్టాప్ లాగా, ట్రైన్ స్టాప్ అవ్వాలంటే 1 మైల్ దూరం వెళ్ళి అప్పుడు అవుతుంది అలాగే. ఎనీవే, కాబట్టి అద్వయ వస్తు సామీప్య ముక్తం. సో వివేకానంద స్వామి పాపం ఆయన వాపోయినాడు. భారతీయ తత్వశాస్త్రానికి పెద్ద హాని కలిగింది బౌద్ధము దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. మన కథలో ఏమని చెప్తారు, శంకరులు బౌద్ధులందరినీ కొట్టేసి బయటికి పంపించేశారు. ఆయన కొట్టేసి పంపించడం ఏంటండి,